ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ ప్రైవేటీకరణపై కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగివచ్చిందని అన్నారు మంత్రి హరీష్ రావు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మబోవడం లేదని బలోపేతం చేస్తామని కేంద్రం ప్రకటించిందని ఆయన, ఇది కేసీఆర్ బీఆర్ఎస్ ఏపీ ప్రజలు విశాఖ కార్మికుల విజయమని కొనియాడారు. ఏపీ ప్రజలు కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాడింది కానీ ఆ రాష్ట్ర అధికార పక్షం ప్రతిపక్షం నోరు విప్పలేదని విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్రంపై పోరును కొనసాగిస్తామని వెల్లడించారు. ఇవన్నీ కూడా ప్రజల కోసం మన ప్రభుత్వం చేస్తాం. నిన్న ఆంధ్రాలో కూడా మీరు చూసి ఉంటారు, నేను ఎక్కడో విశాఖ ఉక్కు గురించి మాట్లాడినా. అంతకుముందు మన కేసీఆర్ గారు మాట్లాడింది, కేటీఆర్ గారు మాట్లాడింది, ఏమన్నాం అరే విశాఖ ఉక్కును అడ్డికి పావు షేర్ చేసి అమ్ముతున్నారయ్యా అలా. 27,000 మంది కార్మికులు పనిచేస్తుంటారు, దాన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడతదని మన కేసీఆర్ చెప్పింది. ఇవాళ కేసీఆర్ దెబ్బకు ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి ఒక ఆయన ప్రకటన చేసిండు, లేదే విశాఖ ఉక్కును ఇక అమ్మం అమ్మం దీన్ని బలోపేతం చేస్తామన్నాడు. అంటే ఇదేంది, ఇది బీఆర్ఎస్ యొక్క విజయం, ఇది మన కేసీఆర్ విజయం, ఇది ఆ విశాఖ ఉక్కును అమ్మద్దని నిరహార దీక్ష చేస్తున్న ఆ కార్మికుల విజయం, ఇది ప్రజల విజయం. ఆంధ్రప్రదేశ్ లో ఉండే 2 పార్టీలు నోరు మూసుకున్నాయి, అధికార పక్షం నోరిప్పలే, ప్రతిపక్షం నోరిప్పలే. 2 పార్టీలు నోరు మూసుకున్నా బీఆర్ఎస్ పార్టీ పోరాడింది, ప్రజలు పోరాడిండ్రు, కార్మికులు పోరాడిండ్రు. అందుకే ఇవాళ కేంద్రం దిగొచ్చింది, ఇవాళ విశాఖ ఉక్కును బలోపేతం చేస్తామని ప్రకటన చేయడం ఇది చాలా సంతోషమైన విషయం. అయినా జాగ్రత్తగా ఉంటాం, తప్పకుండా ఈ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉంటాం. ఇవాళ ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇవాళ కేంద్రం దిగొచ్చిన సందర్భంగా ఆ పోరాడిన కార్మికులకు ప్రజలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా అన్యాయానికి వ్యతిరేకంగా కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.